హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు బ్రకోలితో హెల్దీ అండ్ టేస్టీ కర్రీ అండి చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇది ఒక బ్రకోలి తీసుకోండి రెండు ఉల్లిపాయలు ఐదు టమాటోస్ తీసుకోండి బ్రకోలిని వన్ ఇంచ్ పీసెస్ లాగా ఇలా కట్ చేసి పెట్టుకోండి అప్పుడైతేనే మనకి కూర తొందరగా మగ్గిపోతుంది అనమాట ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది టమాటోస్ ఇలా ఇలా కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి హాట్ వాటర్ పోసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రకోలి హాట్ వాటర్లో వేసేయండి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసామంటే బ్రకోలి చక్కగా సాఫ్ట్ అయిపోతుందన్నమాట ఇప్పుడు కూర పోపు వేసేసుకుందాం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు కూడా వేసేసుకుని పోపు కొంచెం వేగాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుని బ్రకోలి కూడా కొంచెం వాటర్ ఉంచుకుని వేసేసేయండి ఉల్లిపాయలు బ్రకోలి ఒక్కసారి కలిపేసేయండి రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒక్క ఐదు నిమిషాలు మూతపెట్టి కూరని మగ్గనివ్వండి బ్రకోలి అంతా చక్కగా సాఫ్ట్ అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకుని ఒక్కసారి కలిపేయండి కూర అంతా మగ్గడానికి ఇంకొక ఐదు నిమిషాలు ఇలా మూతపెట్టి తీస్తే మనకి కూర రెడీ అయిపోతుందండి రుచికి తగినంత కారం హాఫ్ స్పూన్ గరం మసాలా గరం మసాలా వద్దనుకునే వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి గరం మసాలా వేయకపోయినా కూర మంచి రుచిగా ఉంటుందన్నమాట బ్రకోలీ కూర మనకి రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసేసుకుందాం నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేసుకున్న బ్రకోలీ కూర రైస్లో కానీ చపాతీస్లో కానీ చాలా బాగుంటుందండి ఎంతో రుచికరమైన బ్రకోలి కర్రీ రెడీ అయ్యండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి